సభాధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, మన జిల్లా గవర్నర్ డాక్టర్ ప్రహ్లాద్ గారు, కన్వీనర్ ఆవుల గోపాలరావు గారు, ఈనాటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి భావన క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున వారికి నమస్కరిస్తూ, ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా సేవామూర్తులు, మన డిస్ట్రిక్కు పునాది రాళ్ళు. ఆ పునాది బాగుంటేనే డిస్ట్రిక్ ఉంటుంది. సో అటువంటి మహానుభావులంతా ఇక్కడ చేరారు ఈ శుభ సందర్భంలో. అది కాకుండా ఈరోజు ఉగాది ముందు పర్వదినం అని మన కవిగారు చెప్పారు, చాలా మంచి రోజని. సో గోపాలరావు గారికి ఈ మంచి రోజు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు జిల్లాలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు ఫ్యూచర్ లీడరు అనేది మన పిఎస్టీలే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్స్ ఏమి చేయలేరు, ఇంకా ఎవరు ఏమి చేయలేరు, చేయాల్సిందంతా పిఎస్టీలే. కాబట్టి మీరు మంచిగా ఆలోచించి నెక్స్ట్ ఇయర్కు ఎవరు సరి అయిన నాయకుడు అనేది మీ మదిలో ఆల్రెడీ ఉండి ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. గోపాలరావుకు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్గా నేపాల్కి వెళ్ళి ఆ ట్రైనింగ్లో పాల్గొనడము, ఫ్యూచర్లో వచ్చే గవర్నర్లకు క్లాసులు తీసుకునే భాగ్యం ఆయనకు కలవడం, అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ కాబోయే వాళ్ళందరికీ ఫ్యూచర్లో గోపాలరావు కూడా వారికి పాఠాలు చెప్తాడు. అంటే అంత స్థాయికి ఎదిగిండంటే అతని నాయకత్వ లక్షణాలని తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒకటే ఒకటి కోరేది, మీరు హృదయ శుద్ధిగా మంచి నాయకుని ఎన్నుకునే ఛాన్సు మీ అందరికీ ఉంది. కాబట్టి మనకు డిస్ట్రిక్కు ఎవరు కావాలో అది మీ చేతిలో ఉంది. కాబట్టి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలి. గోపాలరావు గారు మంచి నాయకుడు, ఫ్యూచర్లో కూడా అతను ఇంకా పైకి ఎదిగేటువంటి నాయకుడు. కాబట్టి మీరు ఆలోచించి ఎన్నుకోండి. ప్రతి మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు, ఏవో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, కానీ మనము వాటిని ఎప్పుడు కొనసాగించొద్దు, మర్చిపోవాలి. జరిగినవన్నీ మర్చిపోయి జరిగేది మంచే జరుగుతుందని ఆలోచించి గోపాలరావుని ఆశీర్వదించండి. నా తరఫున కూడా వారికి శుభం జరగాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భావన క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు.